స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనలో చాలామంది వాటర్ ప్యాకెట్లను లేదా మినరల్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసి తాగుతుంటారు. మరి వీటిలోని నీళ్లు సురక్షితమేనా? సురక్షిత తాగునీటి కోసం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః అని ప్రాచీన నానుడి. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అని. ఈ నానుడి తాగునీటికి కూడా వర్తిస్తుంది. నీటి స్వచ్ఛతను మనం కాపాడితే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సాధారణంగా రక్షిత మంచినీరు అంటే మనం తాగే నీటిలో హానికారక పదార్థాలు లేకుండా ఉండడం, అలాగే అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే సూక్ష్మజీవులు లేకుండా ఉండడం. ఈ రెండు అనారోగ్య కారకాలను తొలగించేందుకు మనం అనాదిగా అనేక నీటి వడపోత పద్ధతుల్ని వాడుతూనే ఉన్నాం. నీటిని ఫిల్టర్ చేయటం అనేది అనాదిగా వస్తున్నది. అయితే ఫిల్టరింగ్ ద్వారా హానికారక పదార్థాలను సూక్ష్మజీవులను ఒక మేరకు మాత్రమే వడగట్టగలం, కానీ పూర్తిగా కాదు. అందుకు తాగునీటి నుంచి పూర్తిగా హానికారక వ్యర్థాలను తొలగించే రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి మంచిదంటారు డాక్టర్లు. మనం తరచుగా పేపర్లో చదివేటువంటి ఎండెమిక్ ఫ్లోరోసిస్ అంటే వాటర్లో ఉండే ఫ్లోరైడ్ కాంపౌండ్స్ ఎక్కువైనప్పుడు మన ఎముకలు గట్టిగా అయిపోవడం, బ్రిటిల్ అయిపోవడం, ఇరిగిపోవడం, కాళ్ళు చేతులు వంకరపోవడం, దాదాపు శరీరం అంతా కూడా ఫ్లోరైడ్ వల్ల, ముఖ్యంగా నల్గొండ, వరంగల్ ఎన్నో రకాల మన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ డిస్ట్రిక్ట్స్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీరు చిన్నప్పటి నుంచి తాగడం వల్ల మనకు చాలా సీరియస్ ఫ్లోరోసిస్ అనే జబ్బు వస్తుంది. దీని గురించి మన గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇవి టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్ ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా కొన్ని రసాయన పదార్థాలు ఉండడం వల్ల. అదేవిధంగా బోర్ వాటర్, నార్మల్గా మనము తాగడానికి ఉపయోగపడేటువంటి వాటర్లో ఈ రసాయన పదార్థాలే మాత్రం ఓన్లీ 100 నుంచి 125 టీడీఎస్ వరకు మాత్రమే ఉండాలి. కానీ బాగా మడ్డిగా ఉండేటువంటి బోర్ వాటర్లో 1200, 1400, 1500 వరకు కూడా ఈ టోటల్ డిజాల్వ్ సాల్వెంట్స్ మెజర్ చేయడం ఎన్నోసార్లు మనం చూసాం. సో దీన్ని కొన్ని పద్ధతుల ద్వారా మనం ఫిల్టర్ చేయవచ్చు. ఎటువంటి రకాల కెమికల్ని కూడా మనం కొత్తగా వచ్చేటువంటి కొన్ని మంచి పద్ధతుల ద్వారా మనం దీన్ని తీసేయవచ్చు. ఇది కాకుండా మైక్రోబ్స్, బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై ఇవన్నిటి వల్ల మనకు చాలా రకాల జబ్బులు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా అయ్యేటువంటి లూజ్ మోషన్స్, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం కూడా వస్తాయి. వాటర్ కంటామినేషన్ అవ్వగానే మనిషికి ఎక్కువసార్లు మోషన్స్ అవ్వడం, వాటరీగా పోవడం, విరోచనాలు, వాంతులు రావడం, శరీరంలో ఉండే నీటి సాంద్రత తగ్గిపోవడం, సమయానుకూలంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మనుషులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. వీటికి ముఖ్యమైన బ్యాక్టీరియా కోలిఫామ్ అనేటువంటి బ్యాక్టీరియా మనం తాగే నీటిలో దాదాపుగా ఉండకూడదు, ఉన్నా కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే ఉండాలి. అదేవిధంగా సాల్మొనెల్లా అంటే ఇది కూడా మన కడుపుకి సంబంధించిన బ్యాక్టీరియా. ఈ సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల చాలా రకాల విరోచనాలు, ఇంటెస్టైనల్ డిసీజెస్ అవుతాయి. మూడవది కలరా కూడా మనం ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం. సో తెల్లటి మోషన్స్ కావడము, సడన్గా తక్కువ సమయంలోనే మన శరీరం డీహైడ్రేషన్ అయిపోవడం, కలరా, విబ్రియో అనేటువంటి. ఇది కాకుండా షెగెల్లా, సూడోమోనాస్, తర్వాత ఇంకొన్ని సీరియస్గా ఉండేటువంటి బ్యాక్టీరియా కూడా మన నీటి ద్వారా శరీరానికి చేరవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది మన జాండీస్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా. మనం చూస్తాం ఎన్నో వేల మంది హెపటైటిస్ తోటి మన ఫీవర్ హాస్పిటల్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ హాస్పిటల్, వేరే వేరే హాస్పిటల్స్ మనం చేరుతూ ఉంటారు. సో ఈ వైరల్ హెపటైటిస్ లేదా మనకు జాండీస్ అనేటువంటి జబ్బు కూడా దాదాపుగా నీటి ద్వారానే వచ్చే క్రిముల ద్వారానే మనకు వస్తుంది. చూడండి, మనం నీటి జాగ్రత్త తీసుకోకపోతే మనం ఇన్ని విధాల జబ్బులకి గురయ్యే అవకాశం ఉంటుంది.